చాలా అంటే చాలా రుచిగా ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి తయారు చేసుకునే రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకున్నాము. అందుకోసం ఇక్కడ నేను ఒక బంగాళాదుంప తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను తీసుకున్న బంగాళాదుంప పచ్చి బంగాళాదుంపనండి. పచ్చి బంగాళాదుంప పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి బంగాళాదుంపని వేరొక పాత్రలో వేసుకొని అందులోకి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోవాలి, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బంగాళాదుంప ముక్కల్ని ఉడికించుకోవాలి. బంగాళాదుంప ముక్కలు ఉడికే లోపల ఇప్పుడు వేరొక పాత్ర తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి. అటుకుల్లోకి నీళ్లు పోసుకొని అటుకుల్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా అటుకుల్ని 2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఆ నీటి మొత్తాన్ని వంచేసుకున్న తర్వాత అటుకుల్ని నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకునేటప్పుడు ఇంకా ఎలాంటి నీళ్లు వేయకుండా నానపెట్టుకోవాలండి. నానిన తర్వాత అటుకుల్ని ఈ విధంగా చేత్తో చక్కగా నలుపుకోవాలి, మెదుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా అయ్యే వరకు మెదుపుకోవాలండి. మెదుపుకున్న ఈ అటుకుల ముద్దను పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న బంగాళాదుంపల్ని మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న బంగాళాదుంపను ఇప్పుడు అటుకుల ముద్దలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఉప్పు వేసుకోండి, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అయితే ఇలా కలుపుకునేటప్పుడు ఎలాంటి నీళ్లు వేయకుండా కలుపుకోండి, అటుకుల్లో ఉన్న తేమే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దని చేతిలోకి తీసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కొంచెం చీజ్ కూడా తీసుకున్నాను. చీజ్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ పుల్ల ఉంది కదా, ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలండి. ముందుగానే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం అటుకులు అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో చీజ్ పెట్టేసుకొని చీజ్ లాలీపాప్స్ అనేవి తయారు చేసుకుంటున్నాము. చీజ్ అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ లాలీపాప్స్కి పైన కోటింగ్గా ఇక్కడ నేను మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం బ్రెడ్ పౌడర్ వేసుకుంటాం కదా, అలా కాకుండా కార్న్ఫ్లోర్ని ఈ విధంగా చక్కగా అద్దుకుంటే చాలండి. అలాగే ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా లాలీపాప్ని రోల్ చేసుకుంటే ఎక్స్ట్రా పిండి అనేది పోతుంది. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరి మీ అందరికీ బంగాళాదుంప అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ లాలీపాప్ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.